ఎందరో వస్తున్నారు వెళుతున్నారు ఎందరో అద్భుతాలు చేసు అద్భుతాలు జరిగితే ఆనందిస్తున్నారు ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కుంటి వాళ్ళను బాగు చేశాడు గుడ్డి వాళ్ళని బాగు చేశాడు మోగ వాళ్ళని బాగు చేశాడు మూర్ఛల వ్యాధి కలిగిన వాడిని బాగు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు అన్ని చేసిన దేవుడు అంటాడు ఏ ఒక్కరి హృదయంలో కూడా నాకు నివాసం లేదు వింటున్నారని చెప్పే మాట మరి ఇంతమంది అద్భుతాలు పొందుకుని వెళ్ళారు కదా వాళ్ళంతా అద్భుతాలు కొరకు వచ్చారు మరి వేల మంది వేల మంది వచ్చి వచ్చి కూర్చున్నారు కదా ప్రభువ వాళ్ళంతా అద్భుతాలు మహాత్కార్యాలు కొరకు వచ్చారు కానీ నాతో నివాసం చేయడానికి రాలేదు బాధాకరం అనమాట నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నారు కదా ప్రభువ అవును నా ప్రభావం కొరకు వచ్చారు మరి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తుంచి పంచి పెడుతుంటే తిన్నారు కదా ప్రభువ తినడానికే వచ్చారాళ్ళు మరి నువ్వు ఎక్కడుంటావు అదే అర్థం కావట్లే ఇంతమంది వచ్చారు మరి ఎవరి హృదయములు ఆయనకి నివాసం ఈ రోజున నీ హృదయాన్ని ఆయనకు నివాసంగా ఇవ్వగలవా నీ హృదయంలో ఆయనకి ఒక స్థానాన్ని ముట్ట చెప్పగలవా నీ కుటుంబాన్ని ఆయనకు నివాసంగా ఏర్పరచగలవా నైనా నువ్వు నాతో ఉన్నాయా నేను నీతో ఉంటానయా నేను నీతో జీవిస్తానయా నువ్వు నాతో ఉన్నాయా ఒకవేళ నీ ఎదుటే ప్రభు నిలిచి కన్నీళ్లు కారిస్తే ఏమంటావు ఇంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నావు వాక్యం వింటున్నావు వెళుతున్నావు కానీ నీ పుదయంలో నాకు నివాసం ఉందని అడిగితే ఏం చెప్తావు